నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని డిఎస్పీ కార్యాలయం నందు డిఎస్పీ వెంకటేశ్వరరావు నూతన సంవత్సర ఆంక్షలపై ప్రెస్ మీట్ నిర్వహించారు. సందర్భంగా డిఎస్పీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నెల్లూరు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ ఆదేశాల మేరకు నూతన సంవత్సర వేడుకలు కోవిడ్ ని దృష్టిలో పెట్టుకుని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ న్యూ ఇయర్ వేడుకలు ఇళ్లలోనే జరుపుకోవాలని, అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మా సిబ్బందికి మరియు ప్రజలందరికీ నా తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు. గారు శ్రీ భాస్కర్ భూషణ్ ఐపీఎస్ గారు ప్రత్యేకించి కొన్ని నియమావళి ఇవ్వడం జరిగింది. ఈ పత్రికను కూడా పత్రికాముఖంగా నిన్న విడుదల చేసినారు. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈ కోవిడ్ నేపథ్యంలో ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఈ జనవరి 31 కానీ 1 తారీఖు కానీ ఎలాంటి వేడుకలు నిర్వహించరాదని, మీరు కుటుంబ సభ్యులతో ఇళ్లలోనే జరుపుకోవాలని, ప్లస్ ఎలాంటి క్లబ్బులు కానీ హోటల్స్ నందు కానీ బహిరంగ ప్రదేశాల్లో కానీ ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించరాదు. దీనికి కోవిడ్ సెక్షన్స్తో పాటు పబ్లిక్ న్యూసెన్స్ యాక్ట్ కూడా కేసు బుక్ చేయడం జరుగుతుంది. మీరు నూతన సంవత్సరం హ్యాపీగా జరుపుకోవాల్సిన పక్షంలో ఇలాంటి కేసులు గురి కాకుండా బాగుండదు. కాబట్టి అందరూ సంతోషంగా ఉండాలంటే మీరు పోలీసు వారికి పూర్తిగా సహకరించి మీరు మీ కుటుంబ సభ్యులతో ఇళ్లలోనే నూతన సంవత్సరం జరుపుకోవాలని తెలియజేయటమైంది. అలాగే ఈ షాపులు ఆల్ షాప్స్ ఇంక్లూడింగ్ స్ట్రీట్ షాప్స్తో మొత్తం కలిపి 10 నైట్ క్లోజ్ చేయవలసిందిగా మొత్తానికి తెలియజేయడం జరిగింది. అలాగే ఈ వైన్ షాపులు మిగతా షాపుల్లో కూడా ఆల్ హోటల్స్లో కానీ ఇవన్నీ రెగ్యులర్ టైమ్స్ ప్రకారం ఎవరికి ఇచ్చిన టైమ్స్ ప్రకారం వాళ్ళు క్లోజ్ చేసుకోవాలి. లేని పక్షంలో కేసులు బుక్ చేయబడతాయి. కాబట్టి ప్రజలందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుని పోలీసు వారితో సహకరించి మీరు కూడా ఎలాంటి కోవిడ్కి